తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో గణంగా ఎనమదల గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 3న నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఎనమదల గ్రామంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ కార్యవర్గ సభ్యులచే పంచాయతీ కార్యదర్శి నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ పంపన వీర వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలు మనల్ని నమ్మి ఓటు వేశారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని గ్రామంలో త్రాగునీటి సౌకర్యం బాగుండాలని డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని వార్డు సభ్యులందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొప్పుల శివకుమార్ విఆర్ఓ కేవీవి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. గతంలో సర్పంచ్ నేను చేశాను కాబట్టి మళ్ళీ మరింత డెవలప్ చేస్తానని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ కూడా మనం అందరినీ గెలిపించారు. మనం అందరూ కలిసి గ్రామానికి ఏమేమి కావాలి, నీటిపారుదల, నీటి సౌకర్యము, రోడ్లు, డ్రైన్లు, లైటింగ్, వీధి లైట్లు, ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కడెక్కడ శానిటేషన్ శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకుని ఈ 5 సంవత్సరాలు కూడా మనందరం కలిసి ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకి చేరువ చేస్తామని నర్మద గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారు ఈ గ్రామానికి చేయవలసిన సేవల గురించి తమ సందేశాన్ని తెలియజేస్తారు. నమస్కారం.